ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మధు దేవులపల్లి ఛానల్. నా పేరు మధు. ఈరోజు మనం ఈ వీడియోలో బోయా మైక్, బోయా M1 మైక్ అనేది చూడండి, బోయా M1 మైక్. ఇది దీని ద్వారా మనము కొత్తలో యూట్యూబ్ ఛానల్స్ పెట్టే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఈ బోయా M1 మైక్ అనేది చాలా స్టాండర్డ్ మైక్. ఇది డెస్క్టాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు, మన మొబైల్కి, ఆండ్రాయిడ్ మొబైల్కి కానీ ఎనీ మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ మొబైల్లో మాత్రం, ఆండ్రాయిడ్ మొబైల్లో చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. నేను ఇప్పుడు వితౌట్ మైక్ మాట్లాడుతున్నాను. నేను మైక్ కనెక్ట్ చేసిన తర్వాత మైక్ వితౌట్ మైక్ విత్ మైక్ ఏ విధంగా ఉంటుంది ఆడియో అనేది మీకు చూపిస్తాను. దానికి ఒక 20 ఫీట్ మనకి ఈ కేబుల్ రావడం జరుగుతుంది. మనము ఎక్కడికైనా అవుట్డోర్స్లో కానీ ఇండోర్స్లో కానీ ఎక్కడైనా కూడా మనం ఈ కేబుల్ యూజ్ చేసి ఎంత డిస్టెన్స్ 20 ఫీట్ వరకు కూడా మనం కనెక్ట్ చేసుకొని మాట్లాడవచ్చు. ఇది దీనికి రెండు మోడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, చూడండి. ఇది కెమెరా పైకి, దీన్ని అంటే కెమెరా మోడ్లోకి, అంటే మనము DSLRs కానీ ఎనీ కెమెరాస్ ఆన్ చేసుకున్నప్పుడు ఈ మోడ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్స్ అయితే కనుక ఇది కిందికి అన్నట్టయితే కిందికి స్మార్ట్ ఫోన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దీంట్లో ఒక బ్యాటరీ వస్తుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ రిమూవ్ చేసి దీంట్లో ఇన్సర్ట్ చేశాను కాబట్టి ఒక చిన్న ప్యాకెట్లో బ్యాటరీ రావడం జరుగుతుంది. అది ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఈ వాచ్లో ఉంటాయి కదా, ఆ వాచ్లో ఉన్నటువంటి బ్యాటరీస్ రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇన్సర్ట్ చేసి ఇలా క్లోజ్ చేయాలి. ఇది చాలా తక్కువ బడ్జెట్లో చాలా బెస్ట్ మైక్ అని చెప్పొచ్చు. ఇది 1000 బిలోలో మనకి చాలా బెస్ట్ మైక్ ఇది. ఫస్ట్ ఈ మైక్ని ఈ విధంగా ఇక్కడ ఒకటి అడ్జస్టబుల్ది వచ్చింది కదా, అది ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది కాలర్కి కాలర్కి ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని మాట్లాడాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ దీంతోపాటు ఇది ఒకటి రావడం జరుగుతుంది. ఇది ఏం లేదు ఫ్రెండ్స్, ఇది యూజ్ మనకు అవ్వదు. ఇది జస్ట్ మైక్ కోసం మాత్రమే. మనము మైక్లో మాట్లాడుతుంటాము, కరాఓకే అంటారు కదా, మైక్ కోసం. ఇది కొన్ని యాంప్లిఫైయర్స్కి కనెక్ట్ చేసుకోవడానికి. ఇది యాంప్లిఫైయర్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది దీంట్లో ఇన్సర్ట్ చేసి యాంప్లిఫైయర్ పోర్ట్ అంటే కనెక్ట్ చేసి ఇట్లా మైక్లో మాట్లాడుతుంటారు కదా, ఏదైనా స్టేజెస్ మీద కానీ అట్లా ఆ విధంగా యూజ్ చేసుకోవడానికి. కరాఓకే అంటారు కదా, దాని అలా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది మనకు మాత్రం ఇప్పుడు యూజ్ ఉండదు ఎక్కువ. యూట్యూబ్ వీడియోలు చేసే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ మైక్ అని చెప్పొచ్చు, చీప్ అండ్ బెస్ట్ మైక్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్. ఇది మనకి మనము ఫోన్ కనెక్ట్ చేస్తాం కదా ఫ్రెండ్స్, దానికి దాంట్లో ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సింపుల్ వే. దాంట్లో కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది మొబైల్లో, ఆ పర్మిషన్స్ ఇచ్చేసుకున్నట్టయితే మీకు ఇది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది, మీరు మాట్లాడవచ్చు. నేను ఈ ఇప్పుడు మాట్లాడేదంతా వితౌట్ మైక్. ఇప్పుడు విత్ మైక్తో ఎలా ఉంటుందో మీకే ఆడిబిలిటీ అర్థమవుతుంది. చాలా బెస్ట్ మైక్ అని చెప్పొచ్చు ఇది. కాకపోతే ఇది ఆండ్రాయిడ్ మొబైల్లో మాత్రం చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, ల్యాప్టాప్ డెస్క్టాప్ కంటే కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మైక్ కనెక్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఆడియో ఈ ఆడియోకి వేరియేషన్ మీరు గమనించవచ్చు, ఎందుకంటే ఇంతకుముందు లో లౌడ్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, ఇది మనకి ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు. పాయింట్కి పెట్టుకొని ఇది ఎక్స్ట్రా వైర్ కేబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఇది లోపల నుంచి, షర్ట్ లోపల నుంచి ఇక్కడ దీనికి ఇది ఉంది కదా, కాలర్కి ఇది కనెక్ట్ చేసి ఈ విధంగా కనెక్ట్ చేసి ఈ విధంగా కాలర్కి పెట్టుకొని చాలా సింపుల్గా మనం వీడియోస్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా వీడియో చేసుకోవచ్చు. ఇది చాలా ఎఫిషియెంట్ మైక్ బోయా M1. చూసారు కదా ఫ్రెండ్స్ బోయా M1 రివ్యూ గురించి. ఇది చాలా బెస్ట్ మైక్. ఇది చాలా ఎవరైనా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అవైలబుల్లో ఉంటుంది. ఇది జస్ట్ బిలో 1000లో మాత్రమే దొరుకుతుంది. ఇది చాలా బెస్ట్ మైక్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.